ఏందయ్యా కుర్చీలో కూర్చున్నందుకు సర్కార్ జీతం ఇస్తుంది, నీకు పనిచేస్తానికి నువ్వు పైసలు ఇవ్వాలి అని బాగా చెప్తా అడిగే జమానా ఇది. గవర్నమెంట్ ఆఫీసులలో ప్రతి పనికి ఓ రేటు ఉంటుంది, మరి లంచం లేనిదే పని కాదని బుడ్డ పొరగలని అడిగినా చెప్తారు. కాకుంటే కొందరు వచ్చిన మనిషిని బట్టి జరంత వెనకకు తగ్గుతారు, కానీ కొందరు అట్లుండరుల్లో, అన్నంత చదివియాల్సిందే. నోట్లు తీసుకొని దెబ్బ దెబ్బ లెక్క పెడుతున్నాడు. లంచం పైకమే ఇచ్చింది ఆర్మీ జవాను అశోక్ రెడ్డి అన్న. తీసుకున్నది రంగారెడ్డి జిల్లా కొందూరుకు తహసీల్దార్ ఆఫీస్ లా రికార్డ్ అసిస్టెంట్లు. జవాన్ అని చెప్పినా లంచం తీసుకున్నారు. మరి పోయిన జనవరిలా భూమి పాత పహానీలు కావాలని తహసీల్దార్ ఆఫీస్ కు పోతే 30,000 అడిగినరట. 4,000 ఇస్తా అని జవాను. మొత్తం ఇస్తేనే పని అవుతుందని ఇల్లు. మొదలు 10,000, 2 రోజుల తర్వాత ఫోన్ పేలా 9,000 కడమై క్యాష్ ఇచ్చిండు. అయితే ఇంతల్నే కాశ్మీర్ల డ్యూటీ వాడే వరకు వెళ్లిపోయిండు. లంచాల కోసం ఎట్లెట్లా సతాయించింది, సెల్ఫీ వీడియోలా రికార్డ్ చేసి ఇప్పుడు బయటకిడిచిండు. నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మేమే మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పి. నేను 4 రోజుల సంధి లీవ్లున్నా, లంచం ముంచట నాకు తెలియదు అంటున్నాడట ఎంఆర్ఓ సారు. జవాన్ దగ్గరనే గిట్ల పైసలు గుంజితే ఇక రైతుల కాడ ఎంత కమాయిస్తున్నారో.